జగన్ సీఎం అవడం కోసం విజయవాడలో రాజశ్యామల యాగం చేస్తున్నారు. దేవాలయాల సొమ్ములకు సీఎం పరిరక్షకుడు మాత్రమే. దేవుడి సొమ్ముతో ఆర్భాటాలు చేస్తున్నారు. ప్రసిద్ధ దేవాలయాల సొమ్ము 10 కోట్లతో ఈ యాగం చేస్తున్నారు. ఈ చర్యతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ యాగానికి టీటీడీ నుంచి 2.5 కోట్లు ఖర్చు. వెంటనే ఆ 10 కోట్లు ఆయా దేవాలయాలకి తిరిగి ఇవ్వాలని డిమాండ్. శారదా పీఠాధిపతిని పక్కన పెట్టి లాబీయిస్టు రెండో కృష్ణుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ యాగం చేస్తున్నారు. హిందూ దేవాలయాలపై జగన్ సీఎం అయ్యాక అనేక దాడులు జరిగాయి. ఆ దాడులపై ఎలాంటి కేసులు పెట్టలేరు. సంక్రాంతి ఉగాది వేడుకలు చేస్తే పోలీసులతో కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టించారు. ఛార్జిషీట్ కూడా వేయలేకపోయారు. 4 ఏళ్లైనా 1 అవినీతైనా బయట పెట్టగలిగారా అని అన్నారు. అవినాష్ అరెస్టు ఖాయం. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సీట్లు వద్దంటున్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక హిందూ మతాల దేవాలయాల మీద అనేక రకాలుగా దాడులు జరిగి ఇప్పటికీ అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు. విజయనగరంలో రాముల వారి తలని తీసేశారు. దాదాపు 100కు పైగా దేవాలయాల్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక వాటిని ధ్వంసం చేయటమే కాకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. దాని మీద కనీసం ద గ్రేట్ సిఐడి కానీ ద గ్రేట్ పోలీస్ వ్యవస్థ కానీ ఒక్కడి మీద కూడా పెట్టి కేసు కూడా పెట్టలా, ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలా. ఏంటయ్యా అంటే హిందూ దేవాలయాలంటే చులకన భావం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో దేవాలయాలకు లక్ష్యం లేదు, దేవాలయాల ప్రచారానికి లక్ష్యం లేదు, హిందూ మతం ప్రచారానికి లక్ష్యం లేదు. ఆఖరికి సంక్రాంతి వేడుకలో ఉగాది వేడుకలో చేస్తే పోలీసుల చేత తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు అందరూ సంక్రాంతి కానుకల్లో సంక్రాంతి వేడుకల్లో ఉగాది వేడుకల్లో పాల్గొంటే విజయవాడ పోలీసులు అయితే సెక్షన్ 30 అమలులో ఉంది, అది అమలులో ఉంది అంటే పండగలకు కూడా హిందువుల పండగలకు కూడా పోలీసు 144 సెక్షన్లో పోలీసు యాక్టుల పేరుతో మహిళల మీద సామాన్యుల మీద కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది 4 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి తరువాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తంతు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ 4 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూ దేవాలయాలని ధ్వంసం చేయటమే కాకుండా హిందూ మతాల్ని అణగదొక్కడమే కాకుండా ఇప్పుడు రేపు 12వ తారీఖు నుంచి విజయవాడలో రాజశ్యామల యాగం అని చెప్పి ఒకటి పెట్టారు. 12 నుంచి 17వ తారీఖు దాకా దేనికి పెట్టారయ్యా ఇదని అడిగితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం మహారాజ శ్యామల యాగం అని చెప్పి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పెట్టి పోని దీనికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కోసం ఏదైనా వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంటిలో నేల మాళిగల్లో ఉన్న డబ్బుని ఖర్చు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, లేదంటే అవినీతి జగన్మోహన్ రెడ్డి అనుచరులు సంపాదించిన అవినీతి డబ్బుతో చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలకు చెందినటువంటి 10 కోట్ల రూపాయల నిధులతో 10 కోట్లు
టీడీడీ నుంచి 2.5 కోట్లు అలాగే మిగిలినటువంటి ప్రసిద్ధ దేవాలయాల నుంచి 50 లక్షలు 70 లక్షలు 60 లక్షలు ఇలాగా త్రూ ఎండోమెంట్ నుంచి రాజశ్యామల యాగానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఖర్చు పెట్టే ఈ యాగం దేనికని అడిగితే మళ్ళా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం కోసం అంటే ఈ మహానుభావుడు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఇప్పటికే రాష్ట్రాన్ని లూటీ చేశాడు సర్వనాశనం చేశాడు పేద వర్గాల జీవితాలు కుప్పకూలిపోయిని పేదవాళ్ళు కుదేలైపోయారు ఈ నాలుగేళ్లకే ఒక్క ఛాన్స్ కే ఇన్ని రకాలుగా పేద వర్గాల జీవితాలు నాశనం అయిపోతే మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అవడం కోసం ఎండోమెంట్ ద్వారా దేవాలయాల నిధులు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విజయవాడలో ఈ యాగం చేయటంలో అర్థం ఏంటి జగన్ మోహన్ రెడ్డి సూటిగా అడుగుతా ఉన్నా నువ్వు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రజల సొమ్ముల్ని దేవాలయాల సొమ్ముల్ని పరిరక్షకుడికి మాత్రమే నువ్వు నువ్వు పరిరక్షకుడివే గాని నువ్వు ముఖ్యమంత్రి మళ్ళా ముఖ్యమంత్రి అవడం కోసం మళ్ళా ఈ రాష్ట్రాన్ని దోచు తింటడం కోసం నీకు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ధనం ఖర్చుతో ఈ హోమాలు యాగాలు గుడులు సొమ్ముతో చేసే హక్కు నీకు ఎక్కడది జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం వెంటనే ఈ 10 కోట్ల రూపాయలు ఏ దేవాలయాల నుంచి అయితే మీరు ఈ మహాయాగానికి ఖర్చు పెడతా ఉన్నారో దాన్ని విరమించుకొని తెప్పించిన డబ్బుల్ని మళ్ళా ఆ గుడికి ఆ గుళ్ళకి తిరిగి ఇవ్వాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తీవ్రంగా హిందూ మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి తీవ్రంగా చెప్తా ఉన్నాం జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటికైనా నువ్వు అసలు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తావు నువ్వు ఎవరిని పూజిస్తావు తిరుమలకమా బ్రహ్మోత్సవాల్లో చరిత్రలో ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా దంపతులతో వెళ్ళి స్వామివారికి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారికి దంపతులతో బట్టలు ఇస్తారు ఇంతవరకు నువ్వు దంపతులతో ఈ 4 సంవత్సరాల్లో తిరుమలకి వెళ్ళిన దాఖలా లేదు ఏ గుడికి నువ్వు దంపతులతో వెళ్ళిన దాఖలా లేవు మళ్ళా దీనికి గతంలో ఇలాంటి కార్యక్రమాలే శారదాపీఠం అధిపతి స్వరూపానంద స్వామి చేత చేపించావు అప్పుడు నీ సొంత డబ్బులతో చేపించుకున్నావు ఈరోజు ఆయన్ను కూడా పక్కన పెట్టేశావు లాబీయిస్టు సిద్ధాంతి మాయిల్ పకీర్ లాంటి విజయ్ కుమార్ అంటే ఎవరో ఈ రెండో కృష్ణుడు ఈయన వచ్చాడు సీన్లోకి ఈ విజయ్ కుమార్ ఈయన ఆధ్వర్యంలో ఇవాళ ఎండోమెంట్ నిధులతో దేవాలయాల డబ్బులతో జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవడం కోసం ఈ యాగాన్ని ఇక్కడ చేయటం దీనికి ఐపీఎస్ అధికారులు వెళ్ళి పర్యవేక్షణ ఐఏఎస్ అధికారులు వెళ్ళి పర్యవేక్షణ దేవుడు సొమ్ముతో జగన్ రెడ్డి ఆర్భాటాలు
దేవుడి की సామాన్య భక్తులు ఎంతో భక్తి భావంతో ధూప దీప నైవేద్యాల కోసం ఇచ్చినటువంటి ఆ డబ్బుల్ని హిందూ ధార్మిక అభివృద్ధి కోసం ప్రచారం కోసం ఇచ్చినటువంటి డబ్బుల్ని నీ సొంత పార్టీ వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం వైసీపీ పార్టీ కోసం ఉపయోగించుకుంటావా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఎక్కడది నీకు ఈ హక్కు నీకు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలనో లేదంటే నీకు ఆ సిద్ధాంతం హోమాలు చేసే విజయ కుమారో నీకు మహారాజ్ సామేకలం చేయాలని చేస్తే చెప్తే చేసుకో నీ వైసీపీ డబ్బులతో చేసుకో నీ సొంత డబ్బులతో చేసుకో దేవాలయాల డబ్బు ఇవాల కోట్ల రూపాయలు నువ్వు రెండోసారి ముఖ్యమంత్రిగా అవటం కోసం ఖర్చు పెట్టే హక్కు నీకు ఎక్కడది ఇవాల హిందూలందరూ బాధపడుతున్నారు హిందూ మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి ఇప్పటికే అసలు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తావు నువ్వు బయటికి చెప్పొచ్చి నువ్వు హిందూ మతానువా లేదంటే ఇంకొక మతానువా ఏ మతాన్ని ఆచరిస్తావో చెప్పు నువ్వు ఇంతవరకు చెప్పుడు ఇంతవరకు అది ఎక్కడ బయటపడ్డాడు ఒక పౌర పరమ పవిత్రమైనటువంటి రాజ మహారాజ శ్యామలా దేవి మహాయజ్ఞంలో సంకల్పం తీసుకోవాలంటే అతను హిందూ ధర్మం ఆచరించేవాడై ఉండాలా నువ్వెవరు నీకు ఎక్కడిది నీ ఇష్టానుసారం నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావని అధికారం ఉంది కదా అని నువ్వు టీటీడీ నుంచి దేవాలయాల నుంచి డబ్బులు తీసుకొని దానికి ఒక నీ ఆఫీస్ నుంచి ఒక అధికారి నియమించి దేవాలయాల అభివృద్ధి కోసం హిందూ ప్రచార అభివృద్ధి కోసం దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు ఈ రాష్ట్రంలో ప్రతి గుళ్ళో కూడా జరగాలని పరమ భక్తితో ఇచ్చినటువంటి డబ్బుల్ని నీ పార్టీ ప్రయోజనాల కోసం నీ సొంత ప్రయోజనాల కోసం వాడుకునే హక్కు నీకు లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా దీన్ని వెంటనే ఆ డబ్బుల్ని ఆ టెంపుల్స్ కి తిరిగి జమ చేసి అది ఓపెన్ గా నువ్వు నీ అధికారులతోనో నీ సలహాదారులతోనో అనౌన్స్మెంట్ కూడా చేయించమని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాల జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసినటువంటి నాశనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రం ఎన్ని విధాలుగా నాశనం అయిపోయిందో అభివృద్ధి లేదు క్రైమ్కి క్యాపిటల్ అయిపోయింది డ్రగ్స్కి క్యాపిటల్ అయిపోయింది నిరుద్యోగానికి దేశంలోనే నెంబర్ 1 అయ్యింది పేదవాడు మరింత పేదవాడిగా మిగిలిపోయాడు పేదవాడు బతికే పరిస్థితి లేదు ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రం నువ్వు అధికారంలోకి వచ్చినాక నష్టపోతే మళ్ళా ఇవాళ దేవాలయాల డబ్బు ఖర్చు పెట్టి హోమాలు యజ్ఞాలు చేపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు తీవ్ర హిందువులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే ఆ డబ్బుల్ని మళ్ళా ఆ గుళ్ళకి చేర్చమని డిమాండ్ చేస్తా ఉన్నాం గుళ్ళల నుంచి గుళ్ళ నుంచి గుళ్ళు ఎవరిస్తారండి డబ్బులు సామాన్య భక్తులు ఇస్తారు ఇప్పటికే గుళ్ళ మీద ఎండోమెంట్ పెత్తనం ఏంటనేది మితిమీరినటువంటి పెత్తనం ఈ 4 సంవత్సరాల్లో పెరిగిపోయిందనేది భక్తుల ప్రజల హిందువుల మనోభావాలు అలాంటిది ఆ గుడి డబ్బుల్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావటం కోసం ఏంటండి ఇది న్యాయం ఇది న్యాయమా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం గుడుల నుంచి
పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హోమాలు యాగాలు చేయటం ఏంటి? ఏంటి పద్ధతి? ఎక్కడైనా ఉందా ఇది ప్రపంచంలో? దేశంలో ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా జరిగిందా? కాబట్టే గుడి నుంచి ఆ డబ్బులు 10 కోట్లు నువ్వు తీసుకొచ్చినటువంటి ఎండోమెంట్స్ ద్వారా తీసుకొచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి. మళ్ళా మీరు మీ సొంత నిధులతో వైసీపీ నిధులతో మీరు హోమాలు చేసుకుంటారో యాగాలు చేసుకుంటారో మీ డబ్బులు మీ ఇష్టం కాబట్టి అది ఎవరికి అభ్యర్థన లేదు. దేవాలయాల డబ్బులు ఖర్చు పెడతాం అనేది హిందూల మనోభావాలు దెబ్బతింటున్నాయి. రెండు వేల పంతొమ్మిది ముందు ఇలాంటి సొల్లు కబుర్లే చెప్పి 5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అంటుకో తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి చేసిందని ఊరూరా చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఇవాళ 4 సంవత్సరాలైంది నువ్వు అధికారంలోకి వచ్చి దాటింది, ఏం పీకావు జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు. ఎక్కడైనా ఒక్కటి పట్టుకోగలిగా? నువ్వు సిట్ అంటున్నావు, సిట్లో ఎవరైనా అంతరిక్షం నుంచి అధికారులు వస్తారా? అమెరికా నుంచి ఏమైనా అధికారులు వస్తారా? ఢిల్లీ నుంచి ఏమైనా అధికారులు వచ్చి సిట్లో ఉంటారా? ఇక్కడున్న వాళ్ళే సిట్లో ఉంటారు. ఈ 4 సంవత్సరాలుగా నువ్వు అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టావు, ఒక్క కేసులో కనీసం ఛార్జ్షీట్ కూడా వేయలేకపోయావు. ఛార్జ్షీట్ కూడా ఒక్క కేసులో వేయలేకపోయావు, తప్పుడు కేసులు పెట్టావు. మళ్ళా ఇవాళ సిట్టు ఢిల్లీకు హైకోర్టు సుప్రీంకోర్టు చేసుకోమంది వేసుకోమంది అరెస్టులు చేస్తాం మేము అంటున్నావు. ఈ 4 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయావు? ఎవరిని ఆపారు నిన్ను? ఎవరు ఆపలేదే? నువ్వు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినాక తాడేపల్లిలో అధికారులతో సమావేశం పెట్టి టాప్ మోస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు అవినీతిని గత ప్రభుత్వంలో అవినీతిని బయట పెడితే సన్మానం చేస్తాను, మీకు ప్రమోషన్లు ఇస్తాను అని అనేకమైనటువంటి అంశాలు చెప్పావు. ఏది 4 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకో 4 నెలలు ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు దాకా పీకలేనోడంట, రేపు సిట్ వస్తే ఏదో పీకుతాడంట. దానికి ఈ మంత్రులు లేదంటే ఈ సజ్జల సలహాదారులు ఇవన్నీ చెప్పటం ఎట్లా సాధ్యం అంటా ఉన్నా? నువ్వు ఈ 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు కాబట్టే నువ్వు ఏది బయట పెట్టకపోయావు. నువ్వు అనేకమైన ఆరోపణలు చేశావు, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నావు, ఔటర్ రింగ్ రోడ్ అన్నావు, ఇన్నర్ రింగ్ రోడ్ అన్నావు, లేదంటే అనేకమైనటువంటి అంశాలు తీసుకొచ్చావు. ఒక్క దాంట్లో ఏమన్నా నువ్వు చేయగలిగావా? సిట్టు లేకపోతే మిగతా అధికారులు మిగతా వ్యవస్థలు లేవా? సిట్ అనేది దేనికి? ఒక 4నో 5నో 10మందినో సిట్ వేస్తారు. ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్నో ఐపీఎస్నో పెట్టే వేస్తారు. మరి ఆ పని ఇప్పుడు దాకా చేయలేనివి నువ్వు రేపేలా చేస్తావు? కాబట్టి గాలి మాటలు కట్టిపెట్టు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్క తప్పు కూడా జరగలేదు కాబట్టే నువ్వు మా జోలికి రాలేకపోయావు, చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయలేకపోయావు. ఎవరు అవినాష్ అరెస్ట్ ఖాయం, అవినాష్ అరెస్ట్ ఖాయం, అవినాష్ తర్వాత తాడేపల్లి తలుపులు తడతాం ఖాయం. నేను అదే అంటున్నా, 4 సంవత్సరాలు దాటిపోయినాక ఇప్పుడు దాకా నువ్వు చేయలేనోడివి, ఇప్పుడు దాకా నువ్వు ఏ తప్పు బయట పెట్టలేనోడివి, ఇప్పుడు ఎలా పడతావు? ఈ 4 సంవత్సరాల టైం సరిపోలేదా? ఈ చివరి 4 నెలలు నువ్వు ఏమన్నా పీకటానికి టైమా ఇది? కాబట్టి ఇవన్నీ కూడా మీడియా ముందు స్టేట్మెంట్లు ఇవ్వడానికి పనికొస్తాయి. ప్రజల్ని ఇంకా మేమేదో చేస్తాం, ఇంకా మేమేదో చేస్తాం, ఎందుకంటే వైసీపీ కుప్పకూలిపోతూ ఉంది,
క్యాడర్ని నిలబెట్టుకోవాలి, ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవాలి. ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, మంత్రులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారు. సమన్వయకర్తలుగా ఉన్నటువంటి మాజీ మంత్రులు మాకు వద్దు ఈ పదవులని మొహానగొట్టి తాడేపల్లిలో బయటికి వెళ్ళిపోతున్నారు. ఏదో విధంగా వాళ్ళ కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి, సమన్వయకర్తలకి, మంత్రులకి ఒక భరోసా ఇవ్వడం కోసం ఇలాంటి పుడింగులందరూ బయటకు వచ్చి ఇచ్చేస్తాం అచ్చేస్తాం ఏం చేయడానికి ఏం చేస్తారు. ఇప్పుడు 4 సంవత్సరాలు ఏం చేయలేని వాళ్ళు ఇంకా 4 నెలల్లోనూ 6 నెలల్లోనూ ఏం చేస్తారు మీరు? కాబట్టి ప్రజల్ని మీరు తక్కువ అంచనా వేయద్దు. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మంత్రులకు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తా ఉన్నాం, ప్రతిదీ కూడా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఇవాళ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు సీట్లు వద్దంటా ఉన్నారు. నీ మాజీ మంత్రులు మంత్రులు సమన్వయకర్తలుగా మాకు ఈ పదవులు వద్దు, పార్టీ పదవులు వద్దు, రాజీనామా చేస్తాం అంటున్నారు, చేసి బయటకు వెళ్ళిపోయారు. పార్టీలో రేపు మాకు టికెట్ కూడా వద్దనే వాళ్ళు 50 మంది ఉన్నారు. దిక్కుతోచని స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా, ఎందుకంటే ఇవాళ తమ్ముడు అవినాష్ రెడ్డిని వేసేయబోతా ఉన్నారు. 4 సంవత్సరాలు అయింది సొంత బాబాయ్ హత్య కేసులో నువ్వు ముద్దాయిని పట్టుకోలేకపోయావు. నీ చెల్లి పోరాటం, వివేకానందరెడ్డి గారి కూతురు పోరాటం వల్ల ఇవాళ సిబిఐ నిన్న కూడా ఏం అఫిడవిట్ దాఖలు చేస్తుందో చూసాం. రేపో ఎల్లుండో లోపలైపోతా ఉన్నారు. నువ్వు నీ సొంత బాబాయ్ కేసులో నిందితుల్ని కాపాడుతూ, అరెస్టుల్ని కాపాడుకుంటూ, ఢిల్లీ నేతల కాళ్ళు పట్టుకుంటూ కాలం చేసావు, కాలం గడిపావు తప్పితే నువ్వు ఇక్కడ ఏమీ ఈ రాష్ట్రంలో ఏమీ జరగలేదు. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏమీ జరగలేదనే విషయాన్ని, ఏ తప్పు జరగలేదనే విషయాన్ని మళ్ళీ చెప్తాం. ఇవాళ రూలే లేదండి, రూల్ లేదు, రాజ్యాంగం లేదు, రూల్ ఆఫ్ లా లేదు, ఏమీ లేదు. తాడేపల్లి నుంచి ఆదేశాలు వస్తే దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేనని బయలుదేరే అధికారులు ఇమీడియట్గా వెళ్తాం. ఆ గుళ్ళ మీద, ఆ గుళ్ళకున్న ఈవోల మీద, పాలక మండలి మీద, పేకల మీద కత్తి పెట్టి ఆ డబ్బులు తెప్పించుకోవడం, దాన్ని ఇలా చేయటం. ఎక్కడా కూడా రూల్ పొజిషన్లో ఇలాంటి టీటీడీలో నేను బోర్డు మెంబర్గా పనిచేశా, టీటీడీ బోర్డు మెంబర్గా టీటీడీలో ఇలాంటి ప్రచారాలకి టీటీడీ నిధులను వాడకూడదని స్పష్టంగా ఉంది. ఎక్కడా కూడా ఇలాంటి లేదు. ఇలాంటి అన్ని ఓవర్లుక్ చేసి అధికారుల మీద కత్తులు పెట్టి ఇలాంటి చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. తప్పితే బడ్జెట్కి సంబంధం లేదు, అసలు గుడి నిధులే వేరే దానికి వాడకూడదని స్పష్టంగా ఎండోమెంట్ యాక్ట్లో ఉంది. ఇంకా దీనికి ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు.